హాయ్ వ్యూర్స్, ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుందండి? అరే, నిన్ననే దారుణాతి దారుణంగా ఒక వ్యక్తిని చంపారు. మొన్న దుగ్గిరాలకు సంబంధించేసి ఒక మహిళని ఇంట్లోనే అత్యాచారం చేసి చంపేశారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా ఒక మహిళ మీద లైంగిక దాడి, అత్యాచారం. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే దానికి కొద్ది రోజుల ముందు పల్నాడు ఏరియాలో, ఐ థింక్ గుర్జల రైల్వే స్టేషన్లో 3 సంవత్సరాల బిడ్డ ముందే ఒక మహిళని దారుణంగా అత్యాచారం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అసలు ఆ దారుణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. దిశ చట్టం అంటారు, మహిళల కోసం మేము ఉన్నామంటారు, పోలీసులు వచ్చేసి నిరంతరం కాపలా కాస్తున్నారంటారు, ఎక్కడెక్కడ పకడ్బందీ చర్యలు తీసుకోలేమని అంటున్నారు. అయినా సరే ఈ హత్యలు ఏంటి, ఈ అత్యాచారాలు ఏంటి? తాజాగా రేపల్లె రైల్వే స్టేషన్లో, ఇది అసలు అత్యంత దారుణం. అసలు ఇదైతే అంటే మమ్మల్ని అసలు ఎవరేం చేయలేరు అన్న వేలో అక్కడ ఉన్న వాళ్ళు తయారవుతూ ఉన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 మీద 3 బిడ్డలతో భార్యాభర్తలు పడుకొని ఉన్నారు. వారిది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. వారు తెల్లారిన తర్వాత పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లా నాయాలంకి వెళ్ళాలి, పులిగడ్డ వారధి మీద కూడా వెళ్తారు వాళ్ళు. సో నైట్ బస్సులు ఎగ్గట్టి అక్కడ పడుకున్నారు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద. ఆ పక్కన ఉన్నటువంటి ముళ్ళ కంచెల నుంచి అలానే ప్లాట్ఫామ్ 1 మీదకి 3 వచ్చారట. భర్తను కొట్టి ఆమె మీద అత్యాచారాన్ని పాల్పడుతుంటే పాప మా భర్త వాళ్ళది ఇంకా వాళ్ళతో వేగలేక వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని, రైల్వే పోలీసులు లేపుదని ట్రై చేస్తే ఎవరు లేరంట. ఎంత దారుణమో చూడండి. ఇక ఆగం మేఘాల మీద అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడికి కంప్లైంట్ ఇచ్చాడట, లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్. అతను వెళ్ళాడు, ఈలోపు వీళ్ళు వచ్చేసి అత్యాచారం చేశారని చెప్పేసి అధికార పార్టీ నుండి కొంతమంది చెప్తారు. పాపం అతను ఎంత అని చెప్పేసి ఎఫర్ట్ పెడతాడులే అన్న వేలు మరికొంతమంది మాట్లాడతారు. ఎంత సిగ్గు చేయటంటే నిజంగా సభ్య సమాజం తల దించుకోవాల్సి వస్తుంది. అసలు అది ఆంధ్రప్రదేశ్ లేదంటే ఇంకేదైనా వేరే దేశమా, వేరే రాజ్యమా ఏంటని చెప్పేసి ఇన్ని దారుణాలా. రమ్యా కేసుకు సంబంధించేసి శివకృష్ణుడికి ఉరిశిక్ష పడింది అని చెప్పేసి ఆల్రెడీ మనం మొన్న మాట్లాడుకున్నామా? నిన్న దానికి సంబంధించి ఉరిశిక్ష పడిద్దా పడదని చెప్పేసి డిస్కస్ చేసామా? మన చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయి, మన వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. ఇదిగో చివరికి సిస్టంలో ఉన్నటువంటి మృగాలు ఈ రకంగా పెట్టిరేగిపోతా ఉన్నాయి. అంటే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పాపం ఈమె గర్భిణీ కూడా అంటండి. చాలా బాధేస్తుంది నాకైతే. ఇక ఆగం మేఘాల మీద మంత్రులు స్పందించారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించాడట. బాపట్లకు సంబంధించి ఎవరైతే ఎస్పీగా ఉన్నారో జిందాల్ ఆయనకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఏంటి చూడండి అయ్యా అంటే వాళ్ళు వచ్చేసి రేపల్లె పోలీస్ స్టేషన్కి వచ్చేసి అండ్ రైల్వే స్టేషన్కి వచ్చేసి అక్కడ మొత్తం ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారట. అండ్ మంత్రి విడుదల రజనీ సైతం స్పందించారు, ఎట్టి పెట్టిన మేము దోషులను వదిలేదు అండ్ ఆ పక్కన ఉన్నటువంటి నేతాజీ నగర వాళ్ళని చెప్పి తెలిసింది, ఆల్రెడీ 3 అదుపులోకి తీసుకున్నారు, ఖచ్చితంగా బాధ్యులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఏమంటున్నారు. అండ్ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఒకటే మాట అంటూ ఉన్నాడు, వైసీపీ వాళ్ళ యొక్క చేతగాని తనం, వైసీపీ యొక్క ప్రభుత్వం యొక్క ఏమంటారు వాళ్ళు ప్రాపర్ వేలు పాలించకపోవటం వల్లే ఈ రకం జరుగుతుందని చెప్పేసి ఆయన అంటున్నారు. అండ్ టీడీపీకి చెందినటువంటి పర్సన్ రేపల్లె ఎమ్మెల్యే. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చాలా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడతో నేను ఆపేస్తూ ఉన్నా. నిజంగా ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఆడవారి పట్ల దాడికి పాల్పడాలన్న ఆలోచన వస్తే భయపడే విధంగా చట్టాలను సిద్ధం చేయండి అయ్యా. ఆ రకంగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉండండి అయ్యా. ఆ రకంగా సీసీటీవీలు ఉండేలా చూడండి అయ్యా. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంత దారుణమా అసలు, మరీ దారుణంగా 3 పిల్లలేంటి, భర్త ఏంటి, అయినా సరే వారిని అందరిని కూడా అలా పక్కన పెట్టేసేసి అత్యాచారం చేసినట్టు అమ్మో తలుచుకుంటే దారుణంగా ఉంది నాకైతే. అసలు అటువంటి వారిని ప్రజల ముందు, ఈ గల్ఫ్ కంట్రీస్లో కానీ కొట్టి చంపుతారంట ప్రజల ముందు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కొత్త చట్టాన్ని తీసుకొని ఏం పర్లేదు. అప్పుడైనా సరే సిస్టమ్ మారిద్దాం చూద్దాం.